అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో మీలో ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నా వీడియోస్ గనుక నచ్చితే వాటిని లైక్ చేయండి సో ఇవాల్టి వీడియో దేని గురించి అంటే నేను కొన్ని రోజులుగా YouTube లో ఒక వీడియో చూస్తున్నానండి లైక్ ట్రెండింగ్ వీడియోస్ అంటాం కదా అలాంటిది సో అది ట్రై చేద్దామని అనిపిస్తుంది ఇది దేని గురించి అంటే నార్మల్ గా మనం చపాతీ పిండి కొంచెం గట్టిగా కలుపుకొని అది నానిన తర్వాత మనం చపాతీలు చేసుకుంటాం కదా కానీ ఇది దోశ పిండిలా కూడా మనం చపాతీ పిండి కలుపుకొని చపాతీస్ వేసుకోవచ్చు అని చూసానండి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అండ్ మనకి ఇంట్లో ఉండేవే కాబట్టి నేను ట్రై చేద్దాం అనిపిస్తుంది సో అది ఎలా వస్తుంది ఏంటి అనేది చూసేద్దాం లెట్స్ స్టార్ట్ ఇక్కడ నేను హాఫ్ కప్ ఆటా తీసుకున్నాను చపాతీ పిండి అలాగే పించ్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను అలాగే కొంచెం salt అండ్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి సో ఫస్ట్ ఇక్కడ सो इन मैं बैटर मिक्सा चूपा और मिक् बउल की इक नाफ कप आटा तस्कना चपाती पिं अटे ट्रयल वर्षन का बट्टी एक्व वेस्टे सो जस्ट हाफ कप वे सो अंदर की पिंच ऑफ शुगर ऐडना अलागे कुछ साल्ट ఇందులోకి ఒక 2 డ్రాప్స్ అలా ఆయిల్ వేస్తున్నాను సో ఇప్పుడు ఈ పిండిని కొంచెం మన దోశ బేటర్ కలుపుకున్నట్టు కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలండి इला मन की दोस पिंड कल लम्स लेकिन कल ఈ రెసిపీ ఎందుకు ట్రై చేయాలనిపిస్తుంది అంటే జనరల్ గా చపాతీలు మనకి చాలా టైం పడుతుంది కదండి మన మొత్తం అంత పిండి బాల్స్ లా చేసుకొని దాన్ని ఒక్కొక్కటి కూడా ఒత్తుకొని పక్కన పెట్టుకొని తర్వాత కాల్చుకోవాలి బట్ ఇదేంటంటే డైరెక్ట్ మనం జస్ట్ దోస బ్యాటర్ లా కలుపుకొని వేసేసుకొని కాల్చేసుకోవడమే అసలు వర్క్ అవుతుందా లేదా అన్నది ట్రై చేద్దాం అనుకున్నాను బట్ అది వర్క్ అయితే అయ్యిందండి అండ్ టేస్ట్ కూడా బాగున్నాయి అంటే మనం ఇది రెగ్యులర్ గా ఫాలో అవకపోయినా ఎప్పుడైనా మనకి కొంచెం కొంచెం లేజీగా అనిపించినప్పుడు లేకపోతే పిండి కలుపుకోలేము కొంచెం ఫాస్ట్ గా చేసుకోవాలి అని అనిపించినప్పుడు ఇలా అయితే డెఫినెట్ గా చేసుకోవచ్చుండి టేస్ట్ కూడా బాగున్నాయి అండ్ ఈవెన్ చల్లారకే కూడా సాఫ్ట్ గానే ఉన్నాయి గట్టిగా అయితే అయిపోలేదు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి ఈ రెసిపీ బాగా రావాలి అంటే మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే టెంపరేచర్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టాలి ఐ మీన్ ఫ్లేమ్ అన్నది హైలో అయితే పెట్టకూడదు మనం హైలో పెట్టి చేసుకుంటే అది గోధుమ పిండి దోశలు వేసుకుంటాం కదా ఆ ఫ్లేవర్ వచ్చేస్తుందండి సో మనకి చపాతీ లుక్ అలాగే టేస్ట్ రావాలంటే లో టు మీడియం ఫ్లేమ్ లో దానిని రెండు వైపులా కాల్చుకుంటే మీరు వీడియో చివరిదాకా చూడండి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా చేయాలనేది బట్ ఈ మెథడ్ అయితే ఎప్పుడైనా మనం బిజీగా ఉన్నప్పుడు అప్పుడు డెఫినెట్ గా రికమెండ్ చేస్తానండి బాగా వర్క్ అయ్యింది అండ్ ఈవెన్ మీకు చెప్పినట్టు చల్లారగా కూడా అది గట్టిగా అయితే అయిపోలే మెత్తగానే ఉన్నాయి సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్ గా వర్క్ అవుతుంది వీడియో అయితే చివరిదాకా చూసి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ చెప్తున్నాను కదా అని ఇక్కడతో వీడియో ఆపేయకండి చివరిదాకా చూసి అప్పుడు ఈ బాయ్ని మీరు కన్సిడర్ చేయండి అండ్ ఇప్పుడు బాయ్
సో అదండి చూసారు కదా చపాతీలు. సో ఈ ట్రిక్ అయితే వర్క్ అయింది అండ్ సాఫ్ట్గా కూడా ఉన్నాయి. బాగుందండి అండ్ టేస్ట్ కూడా అచ్చు చపాతీలాగే వచ్చాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు.